జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీ మంత్రులపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు మద్దతిస్తూ కేవలం ఆంధ్రప్రదేశ్ మంత్రులనే పవన్ టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనతో 11 రోజులు తినడం మానేసిన పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తే ఎందుకు బాధపడుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్నందుకు అక్కడి నేతలకు పవన్ లొంగిపోయారా లేదా కొత్త బంధం ఏర్పర్చుకున్నారా అంటూ మంత్రి నాని ఎద్దేవా చేశారు. ఇవాల్ లేచి వచ్చాడు ఆయన లేచి వచ్చాను అంటాడు. నేను ఎన్ని చూస్తే నాకెందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొద్దిగా హద్దు తప్పుతున్నారు అనిపిచి వాళ్ళకి చెప్పటానికి వచ్చాను. నేను తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు ఏ కాంటెక్స్ట్ లో ఏం చేశారు ఏ కాంటెక్స్ట్ లో ఆ ప్రకటన చేశారు అది వేరే. ఇది ఆ ప్రకటన ఏంటో మాత్రం చెప్పడం, ఆయన ఏం బాగాడో ఏం మాట్లాడాడో దాన్ని ఏం చెప్పడం. హరీష్ రావు గారు మాట్లాడింది అది వేరే, ఇదంట. మరి ఆ వేరే విధికి ఆ వేరే విధికి అర్థం ఏంటో ఈ పవన్ కళ్యాణ్కి మనకే అర్థం అవుద్ది. జనం కూడా ముదురులే కదా, పవన్ కళ్యాణ్ ఒక్కడే ముదురు కాదు కదా. ఆయన మాట్లాడుతూ ఏంటాడు అది వేరే ఇది, ఆ వేరే ఇదికి స్పందిస్తూ ఏపీ మంత్రులు చేసిన ప్రతి విమర్శలు తెలంగాణ ప్రాంతాన్ని మరియు తెలంగాణ ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడటం నా మనసుకు బాగా బాధ కలిగించిందని చెప్తున్నాడు. దీని బాధ ఏంటి నాకు అర్థం కాలేదు. హరీష్ రావు గారు ఏమన్నాడు, ఆ తెలంగాణ మంత్రి ఏమన్నాడు, ప్రతిగా ఆంధ్ర మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు, ఏంటయ్యా ఆయన బాధ అంటే అయ్యా అంటే వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని లేదా ప్రజల్ని ఎవరు ఏమనకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరు ఏమనకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రుల మీద ఆయన నిందలేస్తాడు, బురదేస్తాడు. ఆయన బాధ అంతా ఏంటంటే తెలంగాణ మంత్రుల్ని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనేటువంటి బాధ ఆయనకు విపరీతంగా కలుగుతుంది. మరి ఈ బాధ ఏంటో కొత్త బాధ మనకు అర్థం కాదు. ఈ కొత్త బాధ ఇట్లా ఉంటే ఓసారి అసలు మామూలుగా మన కుర్రాడు ఈ కుర్రాడు మాటలు ఒకసారి ఇందాం. ఏంటి అసలు ఈ తెలంగాణ మీద ఈ వల్లమాలిన ప్రేమ, టీఆర్ఎస్ వాళ్ళ మీద ప్రేమ ఏంటో ఒకసారి తెలంగాణ విడిపోతే ఏంటి అసలు ఆయన ఎలా తన్నుకున్నాడు, ఎన్న బాధలు పడ్డాడు, పిల్లి మొక్కలు వేశాడు చూడండి ఒకసారి. ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చిందంట, 11 రోజులు అన్నం మానేశాడంట. ఇప్పుడేమో అసలు మామూలుగా టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏగవాళ్ళని ఇవ్వట్లేదు, అంటే వచ్చేసేస్తున్నాడు బయటికి. ఈ కొత్త బాధ ఏంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ కొత్తగా ఈ బాధ ఏంటి? టీఆర్ఎస్ వాళ్ళని, టీఆర్ఎస్ తెలంగాణ మంత్రుల్ని, అక్కడ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తే కొత్తగా నీకు ఈ మనసు బాధ కలిగి ఈ కొత్త బాధలు ఏంటి? ఈతి బాధలు కొత్తగా వచ్చినాయి ఆయన పాపం. ఈ బాధలు అంటే ఈ బాధలకు ఈ కొత్తగా ఈ బంధం ఈ కొత్త బాధలు ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తిట్టినప్పుడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి.